భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి కాస్త శాంతించింది. వరద నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద నిన్న 48 అడుగులుగా ఉన్న నీటిమట్టం 44 అడుగులకు చేరింది. మధ్యాహ్నానికి 43 అడుగుల దిగువకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయికి నీరు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరిస్తారు. ప్రస్తుతం నదీ ప్రవాహం తగ్గడంతో స్నానాల గట్లుపై ఒండ్రు పేరుకుపోయి మొత్తం బురద బురదగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి కాస్త శాంతించింది. వరద నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద నిన్న 48 అడుగులుగా ఉన్న నీటిమట్టం 44 అడుగులకు చేరింది. మధ్యాహ్నానికి 43 అడుగుల దిగువకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయికి నీరు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరిస్తారు. ప్రస్తుతం నదీ ప్రవాహం తగ్గడంతో స్నానాల గట్లుపై ఒండ్రు పేరుకుపోయి మొత్తం బురద బురదగా మారింది.